श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः अम्मवारिनी शरन्नवरात्रुलो मनं अनेक रूपाललो आराधन चेसुकुंटामंडी मरी शाक्तेय रूपंलो मूडव रोजु ई तल्लिनी मनमु चंद्रघंटादेवीगा आराधन चेस्तामु శ్రీశైల ప్రమరాంబికా దేవస్థానానికి చెందినటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ఈరోజు చంద్రఘంటాదేవిగా ఆ తల్లి మనకి దర్శనమిస్తూ ఉంటుంది. చంద్రుడు అంటే ఎవరండి? ఆహ్లాదకారకుడు. మరి ఈ చంద్రఘంటాదేవి కూడా మనకి ఆహ్లాదాన్ని సమకూర్చేటటువంటి తల్లి. ఆహ్లాదము అంటే చూడండి, నిజానికి ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా మనసు ఆనందంగా ఉండదు. ఎప్పుడైతే మన మనసు సంతోషంగా ఉంటుందో అదే ఆనందంగా చెప్పవచ్చు. అలాంటి ఆహ్లాదము మనకి ఎప్పుడు కలుగుతుంది? మనము తప్పు చేయకుండా మనము సరైనటువంటి మార్గంలో నడుస్తూ మనము ధర్మమునందు ఉంటూ మన ఇంద్రియాలని మనం నిగ్రహించుకుంటూ కొద్దో గొప్ప భగవధ్యానం చేస్తూ ఉంటే కనుక మన మనసు ఆనందంగా ఉంటుంది. డబ్బు లేకపోతే ఏంది, ఏమైంది? నేను ధర్మమునందు ఉన్నాను, నేను తప్పు చేయలేదు, నా ఇంద్రియాలని నేను నిగ్రహించుకోగలుగుతున్నాను అన్నటువంటి పూనిక మనలో కలుగుతుంది. అలాంటి పూనిక మనకి కలగాలంటే మనం ఈ తల్లిని ఆరాధన చేయాలండి. చూసారా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క తల్లి ఆరాధన చేయటం వల్ల ముఖ్యంగా మనం చేస్తోంది ఏంటి? ఇక్కడ ఇంద్రియ నిగ్రహాన్ని మనం కోరుకుంటున్నాము, ధర్మమునందు అనురక్తిని కోరుకుంటున్నాము, త్రికరణాలు ఏకీకృతమయ్యేటట్టు ఆ తల్లిని ఆరాధన చేసేటటువంటి అనురక్తిని కలిగించమని మనం వేడుకుంటున్నాము. అంటే ఈ 9 రోజుల ఆరాధన వెనక ఇంత గొప్పదైనటువంటి విషయం దాగుకొని ఉందండి. నిజానికి చూడండి, సృష్టిలో మనకి మనసుకి ఆనందాన్ని కలిగించేటటువంటివి 3 వస్తువులండి. ఎంత బాధలో ఉన్నటువంటిప్పటికీ కూడా మనము నిండు పున్నమి రోజు చంద్రుణ్ణి చూసామనుకోండి, మనసు కాసేపు ఆ బాధని మర్చిపోతుంది, అంటే ఒక్కసారి లయం చేస్తుంది. అలాగే సముద్రుణ్ణి చూసినా అంతే, 70 ముసవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు కూడా ఎంతో ఆనందంగా వారిని వారు మరిచిపోయి ఆనందపడిపోతూ ఉంటారు. అలాగే మరి ఆ యొక్క ఏనుగు కుంభస్థలం చూసినా చూడండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా దేవాలయాలకు వెళ్ళినప్పుడు చిల్లర డబ్బులు ఇచ్చి ఆ చిల్లర డబ్బులు ఏనుగు మామిడి వాడికి ఇచ్చి మనకి ఆశీర్వచనం ఇస్తుంటే వయసుతో తేడా లేకుండా ఏనుగు చేత తొండం చేత ఆశీర్వదించుకుంటామా లేదా? అంటే ఆహ్లాదపరిచేటటువంటి గుణం ఈ 3 సృష్టిలో ఉంది. అందుకే ఈ తల్లికి కూడా మన మనసుని కట్టివేసేటటువంటి గుణం ఉన్నటువంటి తల్లి ఈ తల్లి. ఆహ్లాదకారిణి చంద్రరూపం ప్రకీర్తితామని మనము ధ్యానం చేస్తూ ఆ తల్లిని ఆరాధన చేశామనుకోండి, మనకి ధర్మమునందు అనురక్తి పెరుగుతుంది. అలాగే మన మనసు ధర్మమునందు అనురక్తిని పొందటమే కాదు, ఇంద్రియ నిగ్రహానికి అలవాటు పడుతుంది. సుఖంలోనూ సంతోషంలోనూ మనము ఆహ్లాదంగా ఉండగలుగుతాము. కాబట్టి ఈ తల్లి యొక్క మనం పూజించటం అన్నది అంతటి విశేషాన్ని దాగుకొని ఉంది. అంతేకాకుండా మనము పరమశివుడికి కళ్యాణం చేసేటప్పుడు పార్వతీ కళ్యాణ సమయంలో సప్త ఋషులు మరియు అరుంధతీదేవి మేనకా హిమవంతుల ఇంటికి మన పరమశివుడే పంపించాడు. వచ్చిన తర్వాత మరి ఆయన కూడా మనసులో అరుంధతిని పక్కన పిలిచి అడిగాట, అమ్మా అమ్మాయి ఎలా ఉంది అని అడిగితే అరుంధతి అప్పుడు ఏం చెప్పిందో తెలుసా? నీ శిరస్సును నిలవంకుంది, కానీ ఆ నిలవంక ఆ తల్లి చంద్రబింబం లాంటి ముఖం ముందు వెలవెలబోతుందయ్యా అని చెప్పిందిట. అంటే ఆ తల్లి ఎంత ఆహ్లాదంగా ఉంటుందండి. అందుకే మనకి శంకర భగవత్పాదుల వారు కూడా ఏం చెప్పారు, లలాటం లావణ్యం ద్యుతి విమల మహాభాతి ద్వితీయం తన్మన్నే మకుట ఘటితం చంద్రఘటితం అని ఎంతో చక్కగా తల్లి యొక్క వదనాన్ని చంద్రబింబంతో పోల్చారండి. కాబట్టి ఆ తల్లి యొక్క మోము ఉండడమే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కొంతమంది ముఖాన్ని చూడగానే
కొంతమందిని చూడగానే కూడా మనకి బాధలన్నీ నివృత్తి అయిన పుట్టైనట్టు మన మనసులో ఉన్నటువంటి గాఢమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోయి మనసు తేలికగా అవుతుంది. ఈ తల్లి ఆరాధన వల్ల కూడా అంతేనండి. అంత గొప్పనైనటువంటి స్థితిని మనం ఈ తల్లిని ఆరాధన చేయటం వల్ల పొందగలుగుతాము. అందుకే ఈ చంద్రఘంటాదేవిని మనము ఆరాధన చేసి ఆ యొక్క స్థితిని మనందరం కూడా పొందుతూ ప్రతి ఒక్కరికి కూడా ఈ నవరాత్రులలో ఆ తల్లి యొక్క ఆరాధనా విశేషాలని మనము తెలియచేద్దాము. మరి ఈ తల్లికి మనము ఏం నివేదన చేద్దామండి? అమ్మ దగ్గరికి వెళ్ళి మనం ఏమిస్తాం చెప్పండి? అమ్మే మనకు అన్నీ ఇస్తూ ఉంటుంది. కానీ ఈ తల్లికి ప్రీతికరంగా ఏంటి? ఏదైనా మినుముతో చేసినటువంటివి కానీ, శనగలతో చేసినటువంటివి కానీ వడలు, అలాగే పాయసం లాంటివి నివేదన చేస్తే ఆ తల్లి యొక్క కృపకి మనము పాత్రులమవుతాము. మరి మనందరం కూడా ఆ తల్లి చంద్రఘంటాదేవిని ఆరాధన చేసి శాస్త్రీయ రూపంలో ఆ తల్లి యొక్క కృపకి పాత్రులమై ఇంద్రియ నిగ్రహంతో పాటు ధర్మమునందు అనురక్తి మనకందరికీ కూడా కలిగేటట్లు ఆ తల్లి మ్రోల నిలబడి మనందరం వేడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? మనందరం ఆ తల్లిని వేడుకుంటూ శరణు వేడుతామండి. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.